పాఠశాలకు వచ్చే విద్యార్థినులు రెండు జడలు వేసుకొని రాలేదని ఆగ్రహించిన పీఈటీ టీచర్ వారికి గుంజీళ్లు తీయాలని పనిష్మెంట్ ఇవ్వడంతో విద్యార్థులు అస్వస్థతకు గురి అయిన ఘటన పాలమూరు జిల్లాలో చోటు చేసుకుంది. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఒక్కసారిగా ఆందోళనకు గురి అయ్యారు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల పట్టణం కావేరమ్మపేట ప్రాంతంలో తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ బాలికల పాఠశాలలో ఇటీవల విద్యార్థినులు పాఠశాలకు రెండు జడలు వేసుకొని రాలేదని ఆగ్రహించిన పీఈటీ టీచర్ శ్వేత విద్యార్థులతో ఒక్కొక్కరికి 150 గుంజీళ్లు తీయించింది. దీంతో ఒక్కో విద్యార్థి మధ్యలో గుంజీళ్లు నిలిపివేస్తే మళ్లీ మొదటి నుంచి గుంజీళ్లు తీయించడంతో సుమారు 40 మందికి పైగా విద్యార్థినులకు కాళ్ల వాపులు రావడంతో విద్యార్థినులు ఒక్కసారిగా అస్వస్థతకు గురి అయ్యారు. విషయం తల్లిదండ్రులకు తెలియడంతో ఒక్కసారిగా ఆందోళనకు గురి అయ్యారు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాల వద్దకు చేరుకొని పీఈటీ టీచర్ నిర్వాహకంపై మండిపడ్డారు. మరోవైపు తీవ్ర అస్వస్థతకు గురి అయిన విద్యార్థులకు మెరుగైన వైద్యం కోసం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు వైద్య అధికారులు. మరోవైపు స్వల్ప అస్వస్థత కాళ్ళు వాపులు ఉన్న విద్యార్థులకు బకెట్లలో వేడి నీళ్లు కాళ్ళు పెట్టించి మరియు స్ప్రేలు ఉపయోగించి విద్యార్థులకు ఉపశమనం కలిగిస్తున్నారు వైద్యులు. ఏది ఏమైనా విద్యార్థుల పట్ల కనీస మానవత్వం లేకుండా కర్కశంగా ప్రవర్తించిన పాఠశాల సిబ్బంది తీరుపై అటు విద్యార్థుల తల్లిదండ్రులు ఇటు స్థానికులు కూడా మండిపడుతున్నారు. స్కూల్లో పీటీ మేడం ఒకరిని తెస్తున్నందుకు పనిష్మెంట్ ఇచ్చారు. అందరికీ సిట్అప్ చేయించారు 200, అందరికి లెగ్ పెయిన్స్ వచ్చాయి. అందుకే అందరు దాంతో ప్రాబ్లం పడుతున్నారు. ఎంతమంది పిల్లలు ఉన్నారు? మాక్సిమం 60. అంటే ప్రేయర్ అయిపోయిన తర్వాత 100 చేయించారు. 200 చేయించారు, తర్వాత 20. నాన్ క్లాస్ 9th సెక్షన్. कितने करें उठ बैठ? 210 सबको ना एक एक को. क्या नाम टीचर का नाम? श्वेता. पी डी मैडम तो कैक बता करें उठ बैठ. एक छोटी छोटी एक छोटी चलो 200 छोटे इन्फॉर्म नहीं करें 200 सड़न तरह तुम्हें घूमने नहीं आ रहा हूँ. जड़ वेक उड़बेट 200 चेप्चि मैडम पीटी टीचर फस्ट नीचे 200 दाक चेयर मध्य अलचिपो आगेपोने माला फस्ट नीचे माला 200 दाक चेयर पिछले ज्वरम का वाशिपोना इनकी मैं ఈరోజు మైనారిటీ రెసిడెన్షియల్ హాస్టల్లో పిల్లలు అస్వస్థ గురవడం అని ఇన్ఫర్మేషన్ రావడంతో లోకల్ మెడికల్ ఆఫీసర్గా వచ్చి విజిట్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే పిల్లలకి పీఈటీ మేడము కొద్దిగా బింగిల్ ఎక్కువ తిప్పడం వల్ల వాళ్ళ యొక్క కండరాలు క్రాంప్స్ వచ్చి తర్వాత మజిల్స్ అనేవి స్పాజమ్ లాగా వచ్చి పిల్లలు నడవలేకపోతున్నారు. ఉదయం కూడా ఒక 20-25 మందిని యూపీఎస్సీకి తీసుకురావడం జరిగింది. పిల్లల్ని జ్వరాలు ఉన్నాయి, నొప్పులు ఉన్నాయని వాళ్ళకి అక్కడ చెకప్ చేసి చికిత్స ఇవ్వడం జరిగింది. అదేవిధంగా జ్వరాలు ఉన్న వాళ్ళకి డెంగ్యూ మలేరియా అండ్ టైఫాయిడ్ టెస్టులు కూడా గవర్నమెంట్ తరఫున టీహెబ్కి పంపించడం జరిగింది. అయితే విషయం పొద్దున తెలియలేదు, సాయంత్రము విషయం తెలవడంతో వచ్చి విజిట్ చేయడం జరిగింది. అయితే ఎక్కువ అస్వస్థత ఉన్న విద్యార్థినులందరినీ కూడా అంబులెన్స్తో సహకారంతో స్థానికంగా ఉన్న సిహెచ్సికి షిఫ్ట్ చేసి తదుపరి చికిత్స చేయడం జరుగుతుంది. తక్కువ సిమ్టమ్స్ మామూలుగా కొద్ది మొత్తంలో ఉన్న వాళ్ళకి మాత్రం ఇక్కడ ట్యాబ్లెట్స్ ఇచ్చి ఆయింట్మెంట్స్ ఇచ్చి వాళ్ళకి తగిన చికిత్స కూడా అడ్వైజ్ చేయడం జరిగింది. కాబట్టి ఈ విషయం ఖచ్చితంగా మనము పరిగణలోకి తీసుకొని విద్యార్థులందరికీ కూడా చికిత్స అందజేస్తామని తెలియజేస్తున్నాము. దాదాపుగా ఇక్కడ 40-50 మంది దాకా విద్యార్థినులు ఉన్నారు. వారిలో 20 మందికి కొద్దిగా తీవ్రంగా అస్వస్థత ఉన్నది, మిగతా వాళ్ళకి మాత్రం నార్మల్గానే ఉన్నది.
20 మంది కూడా కొద్దిగా నడవలేని మెల్ల క్రాంప్స్ రావడం వల్ల నడవలేని సిచువేషన్ లో ఉన్నారు వాళ్ళందరిని కూడా బాదేపల్లి ఆసుపత్రికి షిఫ్ట్ చేసి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది।